దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. విజయాన్ని సాధించి నవ్య ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా మా పార్టీ నాయకుడు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా చెప్పాను, దియంగ్ డైనమిక్ లీడర్ వైఎస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయనతో కలిసి 10 సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉన్నాను. అదే తండ్రి తనయుడు, అదే తండ్రి తనయుడు 10 సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎమ్మెల్సీగా ఉన్నాను. తేడా ఒక్కటే, ఆనాడు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన, మహానేత ఎవరు పెట్టారో ఏ సందర్భంలో పెట్టారో ఆ మహానేత అనే టైటిల్ ఆయనకు సరిగ్గా అతికినట్టుంది. ఆయనకు కొందరు నట కిరీటి, నట గరుడ, నట గద్ద, అది ఇది ఏదో చక్రం గిక్రం అవన్నీ గద శంకు అని పెట్టారు. అవన్నీ ఏముంటాయేమో నాకు తెలియదు, కానీ ఈ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పెట్టారే మహానేత అని కరెక్ట్గా సరిగ్గా డైమండ్కు కోహినూర్ను యాడ్ చేస్తే అది ఎంతో అత్యంత విలువైనది అవుతుంది, కోహినూర్ డైమండ్. అలాగా మహానేత అని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి యాడ్ చేయడం వల్ల మహానేత అనే దానికే ఇది కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డికి ఆ వెలుగు కాదు, మహానేతకు వెలుగు అయిపోయింది. ఎంత అన్యోన్యంగా నేను ఆయనతో కలిసిమెలిసి ఉన్నానంటే నా దగ్గర 10-15 సంవత్సరాలు గర్మీణంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆయన దగ్గర ఉన్న సూర్య ఉన్నాడు అది తెలిసిన ఉదయం 4:30కు నన్ను ఇంటికి రమ్మనేవాడు. వై హీ వాజ్ చీఫ్ మినిస్టర్ 2004 to 2009, ఇన్ ది పీరియడ్ 2004 to 2009 ఉదయం 4:30కి పోతే మేమిద్దరము ఎల్ షేప్ సోఫా సెట్ ఉండేది, ఆయన గాజు సీసాలో వేడి నీళ్లు తాగుతూ ఉండేవాడు. ఏమన్నా మీకు ఏమన్నా కాన్స్టిపేషన్ అని అడిగేవాడిని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.